ఏంటి గోవింజీ అంతగా చూస్తున్నారు? ఒక్కసారి కారు ఆపు నాన్న. ఎంత భయపడ్డానో చెప్పలేను. ఇప్పటికి ప్రాణం స్థిమిత పడింది, వచ్చిన పని అయిపోయింది. నువ్వేమైపోయావు అని టెన్షన్ పృథ్వీ. నీకోసమే జైలు నుంచి హాస్పిటల్కి వచ్చాను, నిన్ను వెతుక్కునేందుకే హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాను. పర్వాలేదులే, నిన్ను క్షేమంగా చూసుకున్నా. ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాను పృథ్వీ. ఎక్కడికి గోంజీ? ఇంకెక్కడికి, జైలుకి. నువ్వు హాస్పిటల్ దగ్గర దింపి వాళ్ళు నన్ను అధికారుల అంచనాలతో పట్టుకెళ్ళిపోతారు. నేను ఒప్పుకోను. మిమ్మల్ని మళ్ళీ జైలుకి వెళ్ళనివ్వను. మీరిక నాతోనే ఉండిపోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆవేశంలో అసలు నిజాలు మర్చిపోతే ఎలా లాయర్ సాబ్? నేను జన్మ ఖైదీని, రూల్స్ బయటుండడానికి ఒప్పుకోవు. ఆ మాత్రం రూల్స్ నాకు తెలుసు గోవింజీ. మరి చట్టాన్ని ధిక్కరించమంటావే? వద్దు, మిమ్మల్ని మళ్ళీ జైల్లోకి పంపలేకపోతున్నాను గోవింజీ. నాతోనే ఉంచుకోవాలనుంది. ఇప్పటికే నేను తప్పు చేశాను, అది విధి లేక. నా ఆరాటం ఆ జైలు అధికారులకు అర్థమై ఉంటే, నీ గురించి తెలుసుంటే నేనిలా చేసేవాణ్ణే కాదు. కానే కాదు. తెలుసుకోంజీ, మీరు నమ్మిన విలువలు, వాటికి మీరిచ్చే గౌరవం నాకు కాకపోతే ఇంకెవరికి అర్థమవుతాయి? మీరు నాతో ఉండటానికి ఏ చట్టం అడ్డరాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ నాతో రండి. పిచ్చివాడా, ఎందుకంత ఆవేశం? నేను పడ్డ శిక్ష నుండి బయటపడాలని ఆనాడే అనుకోలేదు. ఇప్పుడు ఆ అవసరమూ లేదు. అసలు బతకడం ఎవరి కోసం అన్న దశలో నువ్వొచ్చావు నాన్న. అప్పటి నుండి నీకోసమే, కేవలం నీకోసమే బతుకుతున్నా. నువ్వు నాకుంటే చాలు నాన్న. జైలే కాదు, నరకమైనా నాకు పర్వాలేదు. అర్థం చేసుకో, చెప్పింది చెయ్యి బాబు. పృథ్వీ, ఆ జన్మ ఖైదీ జైలు దాటరాదు, అది ప్రభుత్వ ఆదేశం. గవర్నమెంట్ని కాదని మీ అందరినీ ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు పృథ్వీ. నేను మీతో ఉంటే పారిపోయొచ్చిన ఖైదీకి రక్షణ కల్పించిన నేరానికి నిన్ను కృష్ణమూర్తిని ప్రభుత్వం వదలదు, మిమ్మల్ని కూడా నేరస్తులంటుంది. అదంతా వద్దు, నన్ను వెనక్కి వెళ్ళని, అక్కడికే, ఆ జైలుకే వెళ్ళని. ప్లీజ్ హాస్పిటల్ దగ్గర దించు, త్వరగా ప్లీజ్ నాన్న. మీ ఇష్టం గోవింజీ, మనసుకు కష్టంగా ఉంది, అయినా మీ మాట కాదనలేను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గోవింజీ, మీకు ఎవ్వరు ఏ రకంగా హాని తలపెట్టినా నేను ఊరుకోను. ఇంకోసారి ఇలా జరిగిందంటే వదిలిపెట్టను. అలాంటిదేమీ జరగదు నాన్న. అయినా నన్ను చూసుకుందుకు నువ్వేనా ఉన్నది? నేను లేను. నా సంగతి నాకు వదిలేయి బాబు, నన్ను హాస్పిటల్ దగ్గర వదిలేయి. త్వరగా వెళ్దాం లాయర్ సాబ్.
నేను కనపడలేదని మన వీర జవాన్లు ఐ మీన్ పోలీసులు పెట్టే పరుగులు చూశావుగా. మ్యాటర్ ఛానల్కి ఎక్కక ముందే మనం అక్కడుందాం. పాపం వాళ్ళ వాళ్ళ టెన్షన్ తగ్గిద్దాం. మూవ్ ఫాస్ట్, కమాన్ కమాన్ కమాన్. సిస్టర్, సిస్టర్, ఏంటమ్మా చూపు? దెయ్యాన్నా భూతాన్నా నన్ను ఇక్కడ ఇలా పారేసి ఎక్కడికెళ్ళిపోయావు? నన్ను 24 గంటలు కనిపెట్టే నా రక్షక భట్లేరి పహారా కాసేపు అని వదిలిపెట్టి పారిపోయారా? ఏ నిజం చెప్పు పెద్దాయినా, ఎక్కడ్నుంచి ఊడిపడ్డావు? ఛా, అదేం మాటమ్మా, ఊడిపడ్డం ఏంటి? నిక్షేపంగా పడుకునుంటేను. నువ్వు కనపడక ఎంత కంగారైందో తెలుసా? పారిపోయావనుకున్నాం అందరం. బాగుంది, తప్పు మీది నింద నాక. దాహో నాయనా అని బ్రతిలాడితే ఇదిగో మంచినీళ్లు తెస్తాన్న కానిస్టేబుల్ ఎంతకీ రాలేదు. గొంతెండిపోతుంటే అదిగో ఆ మూలకి మంచినీళ్ల కోసం వెళ్ళా. ఆ మూలకి ఇంతసేపు వెళ్ళావా? నమ్మమంటావా? పూర్తిగా వినమ్మా, నీళ్లు తాగుతుంటే ఏడుస్తూ ఇంత పాప కనిపించింది. చిన్నపిల్ల వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుంటే జాలేసి తనని వెంటబెట్టుకుని అవుట్ పేషెంట్ దగ్గరున్న వాళ్ళ అమ్మకు అప్పగించొచ్చాను. అవిటివాణ్ణి కదా, అడుగు తీసి అడుగెయ్యాలంటే అరగంట పడుతుంది. ఆలస్యమైందని పారిపోయానని నిర్ణయించుకున్నారా ఏమిటి? బాలే వాళ్లే, అయినా నేనెందుకు పారిపోతాను? ఎక్కడికి పారిపోతాను? సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్కి చెప్పి వస్తా. హా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 హ
వాట్ గాడ్ రక్షించారు. నువ్వు వెళ్ళి అతని దగ్గరే ఉండు. ఉన్నాడా? బతికించాడు. వెంటనే మా వాళ్ళని అలర్ట్ చేస్తాను, అతన్ని పంపించేయండి. షూర్ సార్, షూర్. ఎక్కడ తిరుగుతున్నారయ్యా మీరు? అసలు ఏం చేస్తున్నట్టు? ఆ ముసలాని గదిలోనే బెడ్ మీద ఉన్నాడట, వెళ్ళి తీసుకొచ్చేయండి. పార్వతి గారు, పార్వతి గారు. ఎందుకు ఇలా జరుగుతోంది కృష్ణమూర్తి గారు? అసలు గోవింద్ గారు, గోవింద్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఎంత ప్రయత్నించినా గోవింద్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. కృష్ణమూర్తి గారు, గోవింద్ గారు కనపడకపోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది. Yes. పృథ్వీ. Are you all right, Prithvi? Govind ji velipoyaru sir. Ekkadiki? Jail ki. Enta cheppina vinaledu. Naato rammani bratimalanu. Oppukoledu. Na kosam vachanu annaru. Nannu kshemanga chusaka vachina pani mugisindi annaru. చట్టాన్ని అతిక్రమించనన్నారు, మనల్ని నేరస్తుల్ని చేయనన్నారు. నా కోసం బ్రతికే మనిషి నవ్వుతూ ఆ చీకటి నరకంలోకి వెళ్తూ ఉంటే ఆపలేక చూడలేక వచ్చేశాను సార్. హాస్పిటల్ దగ్గరే డ్రాప్ చేయమన్నారు, చేసి వచ్చేశాను సార్. హాస్పిటల్ దగ్గర చూసావా మనల్ని ఎలా కాపాడారో? వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద ఏం జరగనట్టు పడుకుని ఉంటారు. పృథ్వీ, ఆయన ఎందరికో దారి చెప్పే మనిషి, తప్పుదారి నడవరు. మనం ఆయన్నే కాదు, ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దాం. నీల గాబరా పడుతూ ఉంటుంది, ఇంటికెళ్దాం పదా ప్లీజ్.
నీలు, వరీ కాకు, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అఫ్కోర్స్ టెన్షన్ తప్పదనుకో. ఒట్టటి టెన్షన్ కాదు సోను, ప్రాణాలు పోతున్నాయి. అమిత ధైర్యంతో ఏదేదో చేసేస్తారు, నెత్తి మీదకి తెచ్చుకుంటారు. అంకులు వచ్చినట్టున్నారు. గోవింద్ గారిని తీసుకురావాల్సింది అంకుల్. వారికి ఇక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఉందంటే మాతో ఆశ్రమంలో ఉండేవారు. గోవింద్జీ నన్నే ఇబ్బంది పెట్టనన్నారు, ఇక ఎవరి సాయం ఒప్పుకుంటారు? వద్దు వద్దంటున్నా వినకుండా తను అనుకున్నట్టు చేశారు నేలగారు. ఇప్పటికే నేను తప్పు చేశాను, అది విధి లేక నా ఆరాటం ఆ జైలధికారులకు అర్థమై ఉంటే, నీ గురించి తెలుసుంటే నేనిలా చేసేవాణ్ణే కాదు. కానే కాదు, హాస్పిటల్ దగ్గర దింపేశాను, ఈ పాటికి జైల్లో ఉండుంటారు మళ్ళా. అయ్యో, అలా ఎందుకు చేశారు? బయటపడ్డ మనిషి బయట మనతో ఉండొచ్చుగా. అలా చేయగలిగితే ఆయన గోవింద్ సార్ కానే కర్నీలు, మనం ఆయన కోసం ఫీల్ అవుతున్నాం, ఆయన విలువల కోసం నిలబడుతున్నారు. గోవింద్ సార్కి ఎంత ధైర్యం ఉందో అంత కమిట్మెంటూ ఉంది. అందుకే పృథ్వీ కోసం వచ్చారు, తన కోసం వెళ్ళారు. గ్రేట్. వింటుంటే వారిని ఒకసారి చూడాలనుంది. అంత మంచి మనిషి అంకుల్ కోసం మనం ఎవరం ఏమీ చేయలేమా డాడీ? ఎవరికోసం ఎవరేం చెయ్యాలన్నా ఆ పైవాడు చూపు చూడాలి. మనమెవరం, మానవ మాత్రులం. చెప్పడం హార్ష్గా చెప్పినా కరెక్ట్గా చెప్పావు సత్య. గోవింద్ సార్కి ఏం చేసినా దేవుడే చెయ్యాలి. చేస్తాడు సార్. దేవుళ్ళంటి మా గోవింద్జీ కోసం కాకపోతే మీరనే పైవాడు ఉండి దండగా. మరి నేను వెళ్ళరానా? అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చారు. భోంచేసి వెళ్ళు పృథ్వీ. ఏం సత్య? పృథ్వీగారు, ప్లీజ్. ఓకే, మీ ఇష్టం. మబ్బుల్లో నీ ఉరుములు
ఆశ నిరాశల దారులలో తీతువు గీతం చావళిలా చీకటి వెలుగు.